వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అఘోరాలను గురించి కొద్దిగా చర్చిద్దాం. అఘోరాలు సనాతన ధర్మం యొక్క తీవ్రవాదులు. ఘోరా అంటే భయపెట్టేది, అఘోరా అంటే దేనికి భయపడనిది అని అర్థం. వీరు శివుని అనుచరులుగా తమకు తాము అనుకుంటారు. అఘోరాలు అని, అఘోరీలు అని కూడా వీరిని పిలువవచ్చు. రెండూ కూడా సమాన అర్థాలనే ఇస్తాయి. వీరు కాళికాదేవిని, రుద్రుడిని తమ దైవంగా పూజిస్తారు. రుద్రుడు అంటే మహాశివుడు అని మనకు తెలుసు. వీరి గురించి మనలో చాలామంది ఈసడింపుగాను, అసహ్యంగాను, భయంగాను, భక్తిగాను చూస్తారు. భారత్లో అనేక మంది సాధువుల గుంపులు ఉంటాయి. మనకు తెలిసినంత వరకు ఎన్ని రకాల సాధువులున్నారో చూద్దాం. ఋగ్వేదం ప్రకారం నిర్వాణ సాధువులు, సామవేదం ప్రకారం అరుణేయ, మైత్రేయ, సన్నియ సాధువులు, కృష్ణ యజుర్వేదం ప్రకారం బ్రహ్మ, అవధూత, కథాశ్రుతి అనే సాధువులు, శుక్ల యజుర్వేదం ప్రకారం జాబల, పరమహంస, అద్వైత, భిక్షుక, యాజ్ఞవల్క్య, సాత్యాయని అను సాధువులు, అధర్వణ వేదం ప్రకారం ఆశ్రమం, పరిత్రా పరిత్రజ, పరబ్రహ్మ, ద్వైత, విశిష్టాద్వైత, బౌద్ధ, జైన అంటూ అనేక రకాల సాంప్రదాయాల్ని పాటించే సాధువులు, సన్యాసులు ఉంటారు. సాధువులు, సన్యాసుల మధ్య మళ్ళీ కొంత భేదం ఉంటుంది. అయితే ప్రస్తుత మన కథనంలో ఈ రెండు పేర్లు ఒక్కటిగానే అనుకుని మాట్లాడుకుందాం. అయితే ఇన్ని రకాల సాధువుల్లోనూ అఘోరా సాంప్రదాయాన్ని పాటించే సాధువులే చాలా ప్రత్యేకం. ఎంత ప్రత్యేకం అంటే, వారు బట్టలు లేకుండా తిరుగుతారు. ఒళ్ళంతా శవాన్ని కాల్చిన బూడిద పూసుకుంటారు. అర్ధరాత్రుల్లో శ్మశానాల్లో పూజలు చేస్తారు. శవాలను పీక్కు తింటారు. శవాలను పెళ్లాడి వాటితో సంభోగిస్తారు. మలమూత్రాలను స్వీకరిస్తారు. తాంత్రిక విద్యలు అంటే బ్లాక్ మ్యాజిక్ చేస్తారు. ఇన్ని రకాలుగా మనం జీవిస్తున్న సమాజ సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉంటారు కనుక ఈ సాధువులంటే మన మనస్సులో ఒక ప్రత్యేకత ఏర్పడింది. అయితే వీరు ఎవరు? ఎందుకు ఇలా చేస్తారు? ఇలా చేస్తేనే భక్త్యా? ఇలా చేస్తేనే మోక్షం లభిస్తుందా? ముందు అసలు సాధువు అంటే ఏమిటి? ఎందుకు అలా అవుతారు? ఏమిటి వారు సాధించేది అనేది చూద్దాం. పరకార్యం సాధు యతీతి సాధు అని సంస్కృతంలో ఉంటుంది. అంటే ఇతరుల కోసం జీవించేవాడు సాధువు. సృష్టిలోని నీరు, చెట్టు, సూర్యుని వెలుగు ఇవి ఇతరుల కొరకే ఉంటాయి. అలాగే సాధువు కూడా ఇతరుల కొరకే ఉంటాడు. ఈ మాటలు మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు. నీరు, చెట్టు, వెలుగు మన కొరకు ఫ్రీగా ఉపయోగపడుతున్నాయి. మరి సాధువు ఎలా ఉపయోగపడుతున్నాడు? దేహం, కర్మ, జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం ఇవి అన్నీ కలిసి ఉండేదే జీవాత్మ. వీటిని అన్నింటినీ ఆక్రమించుకుని ఉండేదే మాయ. ఈ మాయ తొలగితే ఇవన్నీ శూన్యమవుతాయి. ఆ శూన్యమే పరమాత్మ. ఆ పరమాత్మను గురించి ఆలోచించటమే చింతన. చింతన అంటే నాకు ఈ దేహం ఎక్కడ నుండి వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, రోగాలు, కష్టాలు, సుఖాలు, సమస్యలు ఎందుకు వస్తాయి, అవి అన్నీ వేర్వేరుగా ఎందుకు ఉంటాయి, ఏ కర్మలు చేయటం వల్ల ఇప్పుడు ఇలా మనం ఉన్నాం, ఇప్పుడు చేసే కర్మల ఫలితం తర్వాత ఎలా ఉంటుంది అంటూ మన మానవ జీవిత మూలాన్ని వెతకటం చింతన. దానికోసమే ఎన్నో యోగా విధానాలు, సాంప్రదాయాలు, సాధనలు ఏర్పడ్డాయి. సాధు సన్యాసులు, మహాత్ములు వచ్చారు. వీరు వాటిని గురించి తాము తెలుసుకోవడమే కాకుండా తమ జీవితాన్ని ఆ విధంగా గడుపుతూ, ఈ సృష్టిలోని ఏదీ శాశ్వతం కాదు, అన్నీ అశాశ్వతమే, చివరికి అన్నీ శూన్యంలో కలిసిపోతాయి, అంటే పరమాత్మలో కలిసిపోతాయి, అందుకోసం ఓ మనిషి ఈర్ష, ఆసూయ, ద్వేషం, మదం, మాత్సర్యం లాంటి దుర్గుణాలను వదిలి అందమైన, స్వచ్ఛమైన సంఘజీవనం గడుపు. చూడు, ఏ కోరిక లేకపోయినా మేము ఎలా జీవించగలుగుతున్నాము, మీకంటే ఎంత ఎక్కువ కాలం జీవిస్తున్నాము అని చెప్పేలా సాధువు తన జీవితాన్ని గడుపుతాడు. అందుకోసం పరమాత్మను పరిశోధిస్తాడు. ఇలాంటి సాధువుల్లో అఘోరాలు చాలా ప్రత్యేకం. అఘోరాలలోని నాగాస్ మరీ ప్రత్యేకం. అఘోరాలకు, నాగాలకు తేడా ఏమిటంటే, నాగాలు శవం మాంసం తింటారు, శవ సంభోగం చేస్తారు, పూర్తి నగ్నంగా తిరుగుతారు. అఘోరాలు ఈ మూడు చేయరు, కొంత గుడ్డను చుట్టుకుంటారు. అయితే ఇలాంటి సాధువులు ఈ రోజుల్లో ఎక్కడున్నారో వెతకటం చాలా కష్టం. ఎక్కడో హిమాలయాల్లోని బంకర్ల లాంటి ప్రదేశాల్లో, పూర్వం చెప్పబడిన సిద్ధాశ్రమాల్లాంటి ఆశ్రమాల్లో కొద్ది మంది ఉండి ఉండవచ్చు. కుంభమేళా జరిగే సమయాల్లో మాత్రం వారు తప్పక వచ్చి అందులో పాల్గొంటారు. వీరు వారణాసి అంటే కాశీ ప్రాంతంలోను, హరిద్వారలోను, ఉజ్జయినిలోను ఉంటారు.
కుంభమేళా జరిగే సమయంలో గంగానదిలో మొట్టమొదట నాగసాధువులే నీటిలోకి అడుగు పెడతారు. అందువల్ల గంగాజలం పవిత్రం అవుతుంది. అలాగే ఉజ్జయినిలో ప్రతిరోజు ఉదయం 4 గంటలకు మహాకాళేశ్వర స్వామికి భస్మహారతిని ఇస్తారు. ఈ పూజని 10 మంది నాగసాధువులు నిర్వహిస్తారు. ఆ సమయంలో వేరెవ్వరినీ లోనికి అనుమతించరు. దిగంబరులైన ఈ సాధువులు కుంభమేళా సమయంలోనే ఎందుకు వస్తారు? ఏ కోరిక లేనివారు ఒక్కచోట వేలాదిగా ఎందుకు కలుస్తారు? ఎందుకంటే తమ గురించి, తమ సాంప్రదాయం గురించి లోకానికి తెలియజేయడం కోసమే. అఘోరాలుగా మారటం, అందులోనూ నాగసాధువులుగా మారటం అంత సులువైన విషయం ఏమీ కాదు. అసలు బాబాగా మారాలంటే ముందు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, శత్రువుల్లా మారుతారు. తర్వాత జనాలు వింతగా, విచిత్రంగా, పనికిరాని వారినిగా చూస్తారు. పైగా అక్కడక్కడా రాళ్లతో కొట్టిన సందర్భాలు కూడా ఉంటాయి. సమయానికి తిండి ఉండదు. చలి, ఎండ, వాన మూడు సమానంగా శరీరాన్ని హింసిస్తుంటాయి. ఇల్లు, వాకిలి, ఊరు, అడవి, ఎడారి, కొండలు, వాగులు అన్నీ తన నివాసంగానే ఉంటాయి. ఇంత కఠినంగా ఉండే జీవితాన్ని ఎందుకు కోరుకుంటారు అనిపిస్తుంది. దీనికి వారి సమాధానం, మనిషిలో ఉండే వైరాగ్యం, శివునిపైని నమ్మకం తమను అఘోరాగా మార్చాయి అంటారు. గంగ పారుతుంది, సూర్యుడు వెలుగునిస్తాడు, ఎవరి కర్మ వారు చేయటమే అంటారు. మరి మీరు అందరూ సాధువుల్లా కాకుండా శవాల్ని తినటం, నగ్నంగా తిరగటం లాంటివి చేస్తారు ఎందుకు అని అడిగితే, మీరు గుడిలో పూజలు చేస్తారు, మేము శ్మశానంలో రుద్రుడిని పూజిస్తాం. మీరు పగలు పూజలు చేస్తారు, మేము రాత్రి కాలిని పూజిస్తాం. రాత్రివేళ ప్రశాంతంగా ఉంటుంది, మీరనుకున్నట్టు శవాన్ని ఎవ్వరమూ తినము. దీక్ష తీసుకునే సమయాల్లో అలాంటివి కొన్ని ఉంటాయి. మలమూత్రాలను కూడా ఎవ్వరూ స్వీకరించరు, అది కూడా దీక్షా సమయంలోనే ఉంటుంది. మీకు విపరీతంగా కనబడే మా ఈ ఆచారాలు ఎందుకు పాటిస్తామో తెలుసా? ఈ సృష్టి మొదట ఒక్కటిగానే ఉండేది, అది శివరూపంతో ఉండేది. ఆ రూపం నుండే నీరు, నిప్పు, చెట్టు, పుట్ట, మనిషి, జంతువు వచ్చాయి. మీరు కోడిని, మేకని తింటారు. ఆ రెండు మొదట ఒకటిగా ఉన్న రూపం నుండే వచ్చాయి. నువ్వు, నేను అదే రూపం నుండి వచ్చాం. అన్నింటి మధ్య తేడా ఏమిటి? ఏమీ లేదు. మా దృష్టిలో అన్నింటి మధ్య శివతత్వమే మాకు కనబడుతుంది. మంచినీరు, మలమూత్రాలు కూడా ఒకే రూపానికి చెందినవి. వాటిని వేరువేరుగా చూడలేము. అన్నీ ఈ సృష్టిలో ఒకే రూపానికి చెందినవి, చివరకు ఒకే రూపంలోకి చేరుతాయి అని చెప్పడం కోసమే మేము అలా చేస్తాం. బట్టలు లేకుండా చలి, ఎండ, వానను అనుభవిస్తాం. ఎందుకంటే అన్నీ మాకు సమానమే. ఈ సమానత్వాన్ని చాటడం కోసమే మేము అలా ఉంటాం అన్నది నాగసాధువుల సమాధానం. అయితే వారణాసిలోను, ఉజ్జయినిలోను, మిగతా అన్ని ప్రదేశాలలోనూ పీఠాలు పెట్టుకున్న పీఠాధిపతులు చాలామంది నకిలీ అఘోరాలు, నాగాలు. వారు ఆ వేషంతో స్త్రీలను లోబరుచుకోవటం, రాజకీయ నాయకులను, ప్రజలను లోబరుచుకోవటం, డబ్బు సంపాదించటం మాత్రమే చేస్తుంటారు. వీరు చాలా ప్రమాదకరమైన వారు. అంతేకాని నిజమైన నాగసాధువులు అలా కాదు. వారు ఎక్కడో మనుషుల అలజడి లేని ప్రాంతంలో మానవజాతి మేలు కోరుతూ సాధన చేస్తూ ఉంటారు. వారి కళ్ళు ఎల్లప్పుడూ ప్రశాంతతను కనబరుస్తూ ఉంటాయి. అయితే అఘోరాలుగా మారాలన్నా, నాగాసాధువులుగా మారాలన్నా ఒక వ్యక్తికి 12 సంవత్సరాల సమయం పడుతుంది. 12 ఏళ్లు బైరాగిగా జీవితాన్ని గడిపిన వాడే నాగాసాధువు అవుతాడు. ఒక వ్యక్తి నాగసాధువుగా మారాలంటే మొదట అఖాడాకు వెళ్ళాలి. భారతదేశంలో 13 అఖాడాలు ఉన్నాయి. అందులోని ఏదో ఒక అఖాడాకు వెళ్ళి తాను నాగసాధువుగా మారాలనుకుంటున్నానని చెప్పాలి. వారు ఇతనిని అందుకు తగినవాడేనా అనే విషయంగా పరిశీలించి తెలుసుకుంటారు. తగినవాడు కాడనిపిస్తే వెనక్కి పంపిస్తారు, తగినవాడే అనిపిస్తే శిక్షణ మొదలవుతుంది. వారి అఖాడాలో 12 ఏళ్లు బ్రహ్మచర్య దీక్ష తీసుకుని సాధన చేయాలి. అలా చేరిన అతనిని అవధూతగా మారుస్తారు, అంటే తనకు తానే పిండం పెట్టిస్తారు. అంటే బయటి ప్రపంచపు జీవితం నుండి అతను మరణించినట్టు లెక్క. తర్వాత అఖాడా గురువు అతని అంగాన్ని విరగగొడతాడు. దాంతో అతను నాగసాధువుగా మారుతాడు. అప్పటి నుండి ముందు నాగసాధువుగాను, తర్వాత మహంతగాను, తర్వాత శ్రీమహంతగాను, తర్వాత జయంతీయ మహంతగాను, తర్వాత తనాపతి మహంతగాను, ఆ తర్వాత పీఠ మహంతిగాను, తర్వాత దిగంబర శ్రీ మండలేశ్వరుడుగాను, చిట్ట చివరగా ఆచార్య మండలేశ్వరుడు అను స్థాయిల్లోకి మారుతూ వస్తాడు. వీరు హఠయోగం చేస్తారు, దౌతి చేస్తారు. హఠయోగ అనేది పురాణాల కాలం నాటిది. దత్తాత్రేయుడు దీనికి సరైన రూపాన్ని ఇచ్చాడు అంటారు. దౌతిక్రియ అంటే జీర్ణ వ్యవస్థను, శ్వాస వ్యవస్థను శుద్ధి చేసే ఒక యోగ. ఇంకా వీరు తాళంబక్రియ చేస్తారు. దీంతో గొంతులోని గ్రంథులు బాగా పనిచేస్తాయి,
నాడీ వ్యవస్థ బాగుంటుంది. ప్రాణాయామం చేస్తారు, దీంతో ఊపిరితిత్తులు శుద్ధి అవుతాయి, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. నాభిముద్ర చేస్తారు, దీనితో భయం పోతుంది. యోనిముద్ర చేస్తారు, దీనితో శృంగార సమస్యలు పోతాయి. మహాముద్ర సమాధి చేస్తారు, దీనిలో మనస్సు శరీరం వృద్ధి పొందుతాయి. ఈ నాగాసాధువులు తమకు తాము శివ సైనికులుగాను అర్ధనారీశ్వరులుగాను భావిస్తారు. ఇలాంటి వీరు 5 రకాలుగా ఉంటారు. లంగోటీ గురువులు, వీరు లంగోటి ధరిస్తారు. భగవ గురువు, వీరు శాల్వా ధరిస్తారు. జనే గురువు, వీరు రుద్రాక్షలు ధరిస్తారు. చోటీ గురువు, వీరు జుట్టు తీయించుకుంటారు. భస్మే గురువు, వీరు విభూతి ధరిస్తారు. ఇలా వీరు 5 రకాలుగా ఉంటారు. గంజాయిని కూర్చిన హుక్కా తాగుతారు, దీనిని శివుని ప్రసాదంగా భావిస్తారు. ఆలయాల్లో ఆడంబరాలుంటాయి, పూజా విధానాలుంటాయి, శ్మశానంలో ఏమీ ఉండవు, బూడిద ఉంటుంది. బూడిదే అంతిమ సత్యం, అందుకే శివుడు బూడిద ధరిస్తాడు. అదే ఆయన ఆభరణం, అందుకే ఆయన శ్మశానంలో ఉంటాడు. ఎందుకంటే చివరికి అంతా అక్కడికే కదా రావాలి, అందుకే నాగాలు అక్కడ ఉంటారు, అదే వారి ఆలయంగా భావిస్తారు. అందరూ చనిపోయాక శివుని వద్దకు వెళతారు, మేము ఇప్పుడే శివుడి వద్ద ఉంటున్నాం అని వారు భావిస్తారు. నాగసాధువులు అసాధ్యం అనుకునే పనులు ఎన్నో చేస్తారు. ఒక్క కాలుపై నిలబడి ఏళ్ల తరబడి ఉండటం, మెడ వరకు ఇసుకలో కప్పిపెట్టుకుని ఉండటం, అన్నం నీరు ఏదీ లేకుండా దీర్ఘకాలం సమాధి స్థితిలో ఉండటం, 22 ఏళ్లు ఒకే చోట కదలకుండా నిలబడి ఉండటం, కోతులతో మాట్లాడటం, తన లింగానికి 35 కిలోల బరువు కట్టి లేపటం లాంటి ఎన్నో చిత్ర విచిత్రమైన పనులు చేస్తారు. వీరు కుండలిని శక్తిని సాధించి చేతబడులను తిప్పికొట్టడం లాంటివి చేస్తారని అంటారు. కాని ఇది నిజమని నమ్మలేం. ఇది కేవలం దొంగ సాధువులు మాత్రమే చేస్తారు. చివరగా ఇంతకు వీరు ఎవరు, ఎక్కడ మొదలైంది ఈ సంప్రదాయం అన్నది చూద్దాం. సత్యయుగం ద్వాపరయుగ కాలం నాడు దత్తాత్రేయుడు వీరి సాంప్రదాయాన్ని ఏర్పాటు చేశాడు. దత్తాత్రేయుడిని శివుని అవతారంగా భావిస్తారు, విష్ణు భక్తులు విష్ణు అవతారంగా భావిస్తారు, అది వేరే విషయం అనుకోండి. ఆ తర్వాత క్రీస్తుశకం 788 నుండి 820 మధ్యకాలంలో జీవించిన శంకరాచార్యుల వారు బౌద్ధ మతం వల్ల అడుగంటిపోయిన హిందూ మతాన్ని పునరుద్ధరించడానికి, విదేశీ శక్తుల నుండి వేద విధానాన్ని కాపాడడానికి దత్తాత్రేయుడు ఏర్పాటు చేసిన నాగా అఘోరా సాంప్రదాయాన్ని పునరుద్ధరిస్తాడు. వారిని యుద్ధ విద్యలు నేర్చుకునేలా చేసి ఆయుధంతో ఎదుర్కొని హిందూ సాంప్రదాయాన్ని కాపాడే రక్షకులుగా వారిని చేస్తాడు. శంకరాచార్యులు కూడా శివుని అవతారంగా భావిస్తారు. తర్వాత 1601 వారణాసి ప్రాంతంలో అక్బర్ సింగ్ మానసాదేవి అను వారికి కీనారాం బాబా జన్మించి తిరిగి నాగా అఘోరా సాంప్రదాయాన్ని తీసుకువస్తాడు. కీనారాం బాబా స్థల్ అంటూ మఠాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈ కీనారాం బాబా 150 ఏళ్లు బతికాడని, 170 ఏళ్లు బతికాడని, 200 ఏళ్లు బతికాడని చెప్తారు. ఏది ఏమైనా ఈయన 100 ఏళ్లకు పైగా బతికాడనేది మాత్రం నిజం. ఈ కీనారాం బాబా కూడా దత్తాత్రేయ అవతారమని, శివుని అవతారమని చెప్తారు. ఇక ఇప్పుడు 11వ మఠాధిపతిగా గౌతమ్రామ్ బాబా ఉన్నాడు, ఈయనను కీనారాం బాబా అవతారంగా చెప్తారు. ఇవి అఘోరాలకు నాగసాధువులకు సంబంధించిన విశేషాలు. శవంలోనూ శివుడే ఉంటాడు అని చెప్పడానికి శవాన్ని రుచి చూసే ఈ నాగాసాధువులు హిందూ సాంప్రదాయంలోని అత్యంత విశిష్టమైన వారన్నది మాత్రం సత్యం. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరోసారి మరో కథనంతో ఇక్కడే కలుద్దాం. థ్యాంక్ యూ.